विच्छ प्रवालैस्य रूप्यचामी करैरेपि भूक्षामी करैरेपि विभूषितां मणिस्तंभैः भूषितां मणिस्तंभैः सोबहुस्तंभभूषितां बहुस्तंभभूषितां समै

ఇక్కడ ఆ భవన ఆ శాలలో ప్రవేశించాడు ఆయన డైనింగ్ హాల్లో ప్రవేశించాడు అది ఎలా ఉంది హాల్ ఎలా ఉంది మణులతోటి మణుల మెట్లు అందులో ఆ ఇంటికి వెళ్ళాలి కదా ఆ హాల్లోకి వెళ్ళాలి మళ్ళీ మెట్లు ఎక్కాలి ఆ మెట్లని కూడా మణులతో కట్టించుకున్నట్టండి సోపానం మణి సోపానాలు అలాగే ఇక్కడే కాదు సీతాదేవి స్నానం చేయడానికి ఉండేటటువంటి అక్కడ చెరువు దగ్గర కూడా అక్కడ కూడా మణులతో తయారు చేసేటటువంటి మెట్లు ఏంటండి మణి సోపానాలు మణి అదే వాడి ఎలా చేయాలో ఎక్కడ పెడితే అక్కడ వాడేసారు అనమాట అలాగా దాంతో హేమజాల విభూషిత బంగారం మళ్ళీ జాలీలతోటి ఉండేటువంటి వేలాడుతూ పక్కనే అంటే మెట్లు ఎక్కుతుంటే మళ్ళీ ఈ పక్కన ఆ పక్కన కూడా మళ్ళీ పక్కన అలంకారంగా అందంగా అలా వేలాడి తీసుకున్నారు వాళ్ళు తర్వాత స్ఫాటికములు స్ఫటికాలతో నేలంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా స్ఫటికాలతో అంటే ఎంత క్లిష్టలు క్లీన్గా ఉంటుంది నడుస్తుంటే ఎక్కడ చిన్న డస్ట్ బాటిల్ ఉండే కూడా కలిసిపోయిపోతున్నాం అంత క్లీన్గా ఉంచుకునే ఉన్నాడు దంతాంతరిత రూపిక దంతాలతోటి అక్కడక్కడ ఈ దంతాలతోటి వాటితోటి వెండి బంగారాలు పొదిగినటువంటి వెండి ఈ దంతాలతోటి ఏనుగు దంతాలతోటి వాటితోటి కూడా అలంకరించబడి ఉన్నటువంటిది అంతేకాకుండా ముక్తాభిష్ట మళ్ళీ ముత్యాలు ప్రవాళహి మళ్ళీ పగడాలు రూప్యం అంటే వెండి చామీకర్ అంటే బంగారం వీటిని ఈ స్తంభాలని ఆ హాల్లో డైనింగ్ హాల్ మణి స్తంభాలు అవన్నీ కూడా సుబహు స్తంభం మన వెయ్యి మండపం వేయి వెయ్యి మండపం అంటూ ఉంటామే వెయ్యి స్తంభాల మండపం అని అలా శుభహు స్తంభం చాలా స్తంభాలు ఉన్నాయి ఆ హాల్లో అంటే ఎంత పెద్దదో చూసుకోండి అక్కడ అంటే బిల్డింగ్కి ప్రపోర్షనేట్గా ఉండాలి డైనింగ్ హాల్ అలాంటి దానికి ఆ స్తంభాలను కూడా ఏదో సిమెంట్ పా వేసినట్టు కాకుండా మొత్తం మణి స్తంభాలు అవన్నీ కూడా కొద్దిగా ఎంత ఉన్నాయి మామూలుగా మన ఇళ్ళలో అయితే ఫ్లోర్ మనకి మన హైటు పది అడుగులు ఉంటుంది అనుకోండి రూఫ్కి మన మన ఫ్లోర్కి అటువంటి దానికి ముప్పై ఏడుగులు నలభై ఏడు ఎత్తు ఉంటే ఎలా ఉంటుందో అలా రుతు రువి స్ట్రైట్గా ఉన్నాయి అత్యుచ్చి చాలా ఎత్తుగా ఉండేటటువంటి హాల్స్ అనమాట స్తంభాలు అవన్నీ కూడా సువిభూషి బంగారు బ్రహ్మాండంగా అలంకారం చేసినటువంటి అవి ఆకాశంతో పోటీ పడుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి అండి అయితే పైకి చూడడం కాదు పక్కనే అంటే పైకి చూస్తే రూఫ్ కనిపిస్తుంది పక్కకు చూస్తే స్తంభాలు కనిపిస్తున్నాయి కిందకు చూస్తే కొంత దూరము ఫటికాలతో ఉన్నటువంటి ఫ్లోరింగ్ కనిపించింది ఇంకా అక్కడేమో తివాసీ వేసేటండి ఆ తివాసీ మీద ఏ వేసేటండి భూదేవి యొక్క భూమి యొక్క బొమ్మ బొమ్మలు అంటే భూమి సముద్రాలు మళ్ళీ అక్కడ ఉండేటటువంటి దేశాలు దాని మీద నగరాలు ఇవన్నీ అందులో మళ్ళీ ఇళ్ళు అలాంటి ఉండేటటువంటి రక్త కంబళాలని దాంతో కంబళాలన్నీ వేసేట వాళ్ళు కార్పెట్స్ అన్ని వేసు ఉన్నాయి అండి ఇది నెక్స్ట్ చూడమంకోడు విగహై మళ్ళీ రిపీట్ అండి దివ్య గంధి వాసివాస్తోధిపనిపక్షోధి కాదు 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 పాదికి రాపండి రక్షోధిప क्षोधिप निषेता धूम्र मगर धूपेन धूम्र मगर धूपेन विमला हंस पांडुरा विमला हंस पांडुरा चिरा पुष्पोपारेण चिंत्रोपहारेण पुष्पो कल्माषी मिवसुप्रभा कल्माषी मिव सुप्रभा

ఇంద్రస్యేయం భవేతు సిద్ధిర్వేయం ఇంకొకసారమ్మా సిద్ధిర్వ్యే రివ్యే యకారం వస్తుంది రాకూడదు సిద్ధిర్వేయం రివే అంటే రివ్యే కాదు

ఇప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఉండగా పక్కనే ఉండేటటువంటి బ్రహ్మాండమైనటువంటి పక్షులు ఆ పక్షుల కలకలా రవాలతోటి అంటే డైనింగ్ హాల్ పక్కన కూడా మళ్ళీ చిన్న చిలకలని లేదా గోరింకలని రకరకాల పక్షులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అక్కడ పెట్టుకున్నాడండి అంటే అన్నం ఇప్పుడు ఏం తాగుతున్నా సరే శుభ్రంగా వాటిని ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని అంటే పక్షులతోటి కిలకళ రవాలు ఉండేటటువంటిది ఆ పక్షులు తింటూ హాయిగా అంటే ఎంత మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలో అంతా చేసేడు వాడు ఆ రకంగా ఉండేటటువంటి పక్కన ఉండేటటువంటి తాం మత్త అది మామూలుగా వాటి కూడా ఏదో ఎండబెట్టేసి వాడికి తిండి పెట్టకుండా అలా ఉండే మనకి పంజీరంలో ఉన్న చిలకల్లా కాదండి శుభ్రంగా మత్త విహగ మత్తెక్కిపోయిన వేహగములు పక్షులు అంటే శుభ్రంగా ఏం కావాలంటే వాడు అన్ని రకాలు ఏర్పాటు చేశారు అన్నమాట దివ్య గంధ అధివాసితాం తర్వాత బ్రహ్మాండమైనటువంటి గంధాలతోటి అక్కడ ఉండేటటువంటిది పరార్చి ఆస్తరణోపేతం ఆస్తరణ అంటే కింద ఉండేటటువంటి ఆసనాలు ఇందాక చెప్పినటువంటి కంబలనండి కార్పెట్లండి ఏదైనా మొత్తం వీటి అంటే ఇలాంటి రావణాసుడు యొక్క భవనాన్ని రక్షోధిప అధిప అంటే రాజు రక్షోధిప ఇందాక అందుకోసం చెప్పాను నిషేవితం రాక్షసుని చేత రావణాసుని చేత సేవించ నిషేవిత అంటే నిత్య అతంత నితాంతము సేవించబడిన ఆ భవనము అని అర్థం అండి నిషేవితం అంటే అందుకోసం అక్కడ ఆపించాను తర్వాత ఇంకా అక్కడ అందులో మళ్ళీ పక్కనే ఫ్రాగ్రెన్స్ ఓడర్ వీటన్ని మళ్ళీ అగరవత్తులు ఈ అగరవత్తులతో వీటితో పాటు హంస పాండురాం ఈ హంసల రంగులో ఉండేటటువంటి మన ఇందులో వచ్చేటటువంటి ఇలా అంటే అందులో కూడా మళ్ళీ పొగ వచ్చేటటువంటి పొగ రానటువంటి తెల్ల పొగ వచ్చేటటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి మత మనకి పేర్లు తెలియవు వాటి యొక్క రంగులు తెలియవు వాటి వాసనలు తెలియవు మనకి అలాంటివన్నీ కూడా చూసుకుంటూ వీరి కాకుండా పక్కన చిత్రాం పుష్పోపహార అయిన కల్మాషిమివ కల్మాషి అంటే కల్మషం కదండోయి గుర్తికోండి కల్మాషం అంటే కామధేను యొక్క సంతానంలో ఒక ఆవుదోడ పేరు కల్మాషి వశిష్ఠ మహర్షి దగ్గర ఉండేటటువంటి కామధేను యొక్క సంతానం పేరు సురఫి ఇక్కడ ఉండేటటువంటి కామధేను యొక్క సంతానం ఒకటి కల్మాషి అటువంటి దాంతో కూడా ఇక్కడ ఇక్కడ ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి అటువంటి ఒక ఆవు యొక్క అంటే కామధేను యొక్క సంతానం అది కొంతమంది అంటే దీన్ని వశిష్ఠ మహర్షి యొక్క ధేను అయినటువంటి కల్మాషి అని కూడా అంటుంటారు ఏదైనా మొత్తం ఇది కామధేను యొక్క సంతానం అది ఎలా అయితే ఏ కోరికలను కోరుకుంటే ఏది కావాల్సి అది ఇస్తుందో కోరుకున్నా నా సంకల్పం చేత ఇవ్వగలదు అలా ఉండేటటువంటి భవనం ఏం కావాల్సే అక్కడ లభిస్తున్నాయి ఇంకా అలాగే మనస్సంహ్లాద జనని మనసుకి చాలా ప్రసంట్గా ఉండేటటువంటి ఆహ్లాద ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి వర్ణశ్యాపి ప్రసాదని ఆ రంగులు చూసినా సరే దాంతో అంటే కళ్ళతోటి కళ్ళు ఆనందిస్తున్నాయి చెవులతోటి చెవురికి ఎలా ఉందంటే చివరికి పంచేంద్రియాలకి ఏ ఏ ఇంద్రియానికి ఏదేది కావాలో అవన్నీ ఉందండి ఇంద్రియాన్ని ఇంద్రియార్థయిస్తూ అంటే మనకి త్వక్ యక్షు శ్రోత జిహ్వాగ్రాణాలు అన్నాం త్వక్ అంటే చర్మం అంటే తలహా టెంపరేచర్ మరీ ఎక్కువ కాకుండా మరీ తలి కాకుండా మనకివాడ ఏసీలో ఉన్నప్పుడు ట్వంటీ డిగ్రీ సుమారుగా ఉన్నారు ప్రజెంట్గా ఉన్నట్టు ఉంటుంది ఈవేళ ఎండ ఎండాకాలంలో ఇక్కడ అది చెక్ తొక్కు చక్షుకి కంటికి ప్రజెంట్ కలర్స్ బ్లూ కలరు లైట్ బ్లూ కలరు లేదా లైట్ గ్రీన్ కలరు లేదా లైట్ యెల్లోష్ కలరు ఇలాంటి వాటితోటి వాటికి సంబంధించిన కంటికి సంబంధించిన చక్కటి బొమ్మలు డిజైన్సు అవి రెండోది చక్షు శ్రోత్రం పక్కన ఒక వీణావాదం వినిపిస్తుండడం లేదా ఇంకో ఫిడేలు వాయిస్తుంటే వినిపిస్తుండడం అది మూడు రకం త్వక్ చక్షు శ్రోత్ర ఆఘ్రాణం మళ్ళీ ముక్కుకి ఇలా ఇవి కాకుండా రుచికి మళ్ళీ మన నాలుగుకి సంబంధించిన రకరకాల చూసేపటికే నోరు అయ్యేటటువంటి ఇలాగా ఇంద్రియాన్ని ఇంద్రియార్థయిస్తూ ఈ పంచేంద్రియాలకి ఏవేవి ఉంటే ఆ ఇంద్రియాలను కూడా సంతృప్తి పొందుతాయో అలాంటి ఐదు రకాల ఈ ఐదు ఇంద్రియాలకు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఉంటే ఎలా ఉందంటే తర్పయా మాస తల్లి సామాన్య తన పిల్లలకి వాళ్ళకి పరీక్షలే లేవనుకోండి అన్ని పరీక్షలు అయిపోయి హాయిగా పిల్లలకి ఆనందంగా వాళ్ళకి ఏం కావాల్సి చేసి పెడుతూ ఉంటుంది వ్యాసంకాలశాలలో వాళ్ళు ఏం కావాల్సి చేస్తుంటే ఇక్కడ అలా ఉందా ఈ రావణాసుడు పరిపాలిస్తున్నటువంటి ఈ రావణాసుడి పరిపాలన ఉండే ప్రస్తుతం ఈ పానశాల అలా ఉందా అంతలా ఉందిటండి ఇది అసలు మళ్ళీ హనుమంతు కనిపిస్తుంది ఇది స్వర్గమా లేదా దేవలోకమా లేక ఇంద్రనగరమా లేక రావణాసురుడు చేసిన తపస్సుతో నాకు ఇలాంటి భవనం కావాలి అనుకుంటే సారు అదో సిద్ధి యోగేశ్వర సిద్ధులు సాధ్యులు అంటూ ఉంటాం వాళ్ళు ఎలాంటి కావాలంటే చాలా ఒకసారి చెప్పానండి కర్దమ్మ ప్రజాపతి భార్య ఏమండి ఎప్పుడు ఇలాగ మనం ఇలాగ మడిబట్టు కట్టుకుంటూ కూర్చోవడం పూజ చేసుకుంటూ కూర్చోవడం అయినా భోగభాగ్యాలు ఉన్నాయని ఒక మాట బాబు సూచితంగా అందిరా అంతే ఆయన బ్రహ్మాండమైనటువంటి ఆవిడ్ని స్నానం చేయించాలని కొన్ని వేల మంది అప్సరసలు ఆయన తపస్సిద్ది ఆయన సంకల్పం చేసి మొత్తం కొన్ని వందలు రామ తీసుకుడిపోతాను బ్రహ్మాండంగా స్నానాలు చేయించి పానాలు చేయించి ఓ వస్త్రాలు ఊహించినటువంటి దేవతా వస్త్రాలు మించిపోయినటువంటి అటువంటివన్నీ కూడా చేయించి అలంకారాలు చేసి అక్కడ విమానంలో ఆయన కూడా మంచిగా పట్టుబట్లు మెరిసిపోయి పట్టుబట్టలు కట్టు ఈయననా ఇలాంటి జడధారి ఈయన అన్నట్టుగా ఆయన అలా అలంకారం చేయిస్తున్నట్టుగా ఇవంతా కానీ మళ్ళీ పైకి వెళ్ళి ఆ విమానంలో మొత్తం భూమండలం అంతా తిరిగి వచ్చారండి వాడు ఇవన్నీ కూడా సిద్ధ పురుషులు జరుగుతుంటాయి అలాగే భరద్వాజ మహర్షి ఉన్నారనుకోండి భరద్వాజ మహర్షి మనకి భరతుడికి వాళ్ళకి పిండి వంటలతోటి భోజనం ఏర్పాటు చేశాడు విద్య ఏర్పాటు చేశాడు సాయంకాలం రాత్రిపూట ఎవడికి దేవతాశ్రీలందరూ వచ్చేశారు ఆశ్చర్యపోయి ఈ అరణ్యం ఏమిటి మహర్షి ఏంటి ఏమీ లేనటువంటి ఇక్కడ ఎలా ఏర్పాటు చేసేసాడు తెల్లారాడు ఏమీ లేదు మళ్ళీ గడ్డి మామూలే వాళ్ళే అక్కడే ఉన్నారు అవన్నీ సిద్ధులు అల్లా రావణాసులు చేసినటువంటి సిద్ధి మూల తపశక్తి మూల దాని యొక్క సిద్ధి ఇది ఈ నగరం అని అనుకుంటూ నాటండి నెక్స్ట్ అమ్మ ఇంకోటి చూడమ్మా